నేను మీ మాధవి. వెల్కమ్ టు మధు 1990స్ మెలడీస్. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చానండి. అది ఏంటంటే బీట్రూట్ కేక్. బీట్రూట్ కేక్ అంటే ఇది చాలా కొత్తగా అనిపించి ఉంటుంది అందరికీ. కాకపోతే మనం ఈ బీట్రూట్ని ఇంట్లో కూర వండినా ఫ్రై చేసినా అంతగా ఇష్టపడండి. కాకపోతే దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ బీట్రూట్లో. ఎందుకంటే ఈ బీట్రూట్ మనకి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి బీట్రూట్ తినమని డాక్టర్స్ కూడా బాగా సజెస్ట్ చేస్తారండి. బీట్రూట్ జ్యూస్ ఇటువంటివన్నీ తాగాలంటే అవి కొంచెం మనకి టేస్ట్కి అంతగా నచ్చవు. కాబట్టి మనం బీట్రూట్ని అంతగా లైక్ చేయము. కాబట్టి అటువంటి బీట్రూట్తో నేను ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశానండి. అంటే కేక్ అనేది ప్రతి ఒక్కరు తింటాం. అది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి కేక్ అనేది. కాబట్టి నేను ఆ కేక్లో ఈ బీట్రూట్తో నేను ఒక కేక్ని తయారు చేశానండి. ఈ కేక్ మీరు కూడా ఈ ప్రాసెసర్ అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ ఈ వీడియోని అయితే మీరు పూర్తి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ అనే ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నా కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ముందుగా మనం బీట్రూట్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామండి. 2 కప్పుల మైదాపిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు గ్రేట్ చేసుకున్నటువంటి బీట్రూట్, 1-2 కోడిగుడ్లు, 1 1/2 స్పూను వంట సోడా, 2 స్పూన్ల బేకింగ్ పౌడర్, 2 మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఒక 100 గ్రామ్స్ బటర్ని కొద్దిగా మెల్ట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఓవెన్లో ఒక 40 సెకండ్స్ బటర్ని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓవెన్ లేని వాళ్ళు అయితే 1-2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ఈ కోడిగుడ్లు రెండింటిని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలాగా ఇది ఒక నురగలాగా వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలండి. ప్రాసెస్ అంతా హ్యాండ్ ప్రాసెస్సే ఉంటుందండి. క్రిందిలోని మనం మిక్సీలో కానీ దేంట్లోని వేయమండి. మొత్తం అంతా హ్యాండ్ ప్రాసెస్. బీట్రూట్ కేక్ తయారు చేసుకునే విధానం అండి. మనం 2 కోడిగుడ్లు తీసుకున్నాం కదా, దాన్ని నేను ఈ మజ్జిగ కవ్వుతో బాగా బీట్ చేసుకున్నానండి. ఇలా నొరుగు వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు షుగరు యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకున్నాక కూడా మళ్ళీ మనం బాగా కలుపుకోవాలండి. షుగర్ బాగా మెల్ట్ అయ్యింది. ఇప్పుడు తర్వాత మనం దీంట్లోకి మనం ముందుగా కొంచెం వేడి చేసి పెట్టుకున్నటువంటి బటర్ని యాడ్ చేసుకుందామండి. మనం బటర్ కూడా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం మైదాపిండిని యాడ్ చేద్దాము. 2 కప్పులు మైదా తీసుకోవాలని చెప్పాను కదండి. ఫ్లోర్ కూడా యాడ్ చేశాక మనం దీన్ని బాగా మిక్సర్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లోకి 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. బ్యాటర్ని బాగా కలుపుకున్నాం కదా, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మనం ముందుగానే తురుము ఉంచుకున్నటువంటి ఈ బీట్రూట్ని యాడ్ చేద్దామండి. చూడండి బీట్రూట్ యాడ్ చేసుకున్నాక వావ్, చూడండి మంచి పింక్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా
దీంట్లోకి మనం ఒక పావు స్పూన్ పావు టీ స్పూన్ తినే సోడా వేస్తున్నామండి చూడండి బీట్రూట్ యాడ్ చేసుకున్నాక ఎంత పింక్ కలర్ లోకి వచ్చిందో మన మిశ్రమం ఇప్పుడు దీనిలోకి మనం ఒక పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకుందామండి ఇది లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఈ ఆయిల్ మొత్తం గిన్నెలోనికి ఇలా రాస్తున్నానండి చూడండి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఇలా ఫ్లాట్ గా ఉన్నటువంటి గిన్నె దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఇలా మొత్తం ఆయిల్ ని మొత్తం అన్నిటికి ఇలా ప్రెస్ చేద్దామండి చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ కేక్ తయారు చేసుకున్న మిశ్రమాన్ని బౌల్ లోకి 3/4 తీసుకున్నానండి అంటే ఎప్పుడూ కూడా ఫుల్ గా తీసుకోకూడదండి మిశ్రమాన్ని మనం సగానికి లేదంటే సగం కన్నా కొంచెం పైకి తీసుకోవాలండి అంతే మిశ్రమాన్ని ఇప్పుడు దీన్ని మనం ముందుగానే హీట్ చేసుకొని ఉంచుకున్నా కదండి ప్రీ హీట్ ఆ కుక్కర్ లోకి నేను ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి ఒక 25 నిమిషస్ తర్వాత మనం ఒకసారి కేక్ ఎలా అయిందో చెక్ చేసుకుందాం చూడండి 25 నిమిషస్ తర్వాత ఇలా ఒక స్పూన్ పెట్టుకొని చూస్తున్నానండి కేక్ పూర్తిగా ఉడికిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కేక్ ని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వేడి మొత్తం తగ్గేక అప్పుడు మనం వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి మన బీట్రూట్ కేక్ ఎంత మెత్తగా వచ్చిందో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ బీట్రూట్ కేక్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి